రేపు నవరాత్రుల్లో 6వ రోజు మంగళవారం. ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు ఉదయం తలుపు తీయగానే ఈ ఒక్క పనిని చేయండి చాలు. ఇక మీరు అదృష్టం. అలానే ఇంటి నిండా ఐశ్వర్యంతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఆనంద తాండవాలు లక్ష్మీదేవి దుర్గాదేవి చేస్తారు. అంతేకాదు మీకు ఆర్థిక రీత్యా ఉండే సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితం కూడా మీరు ఊహించినంత అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు దుర్గాదేవి నవరాత్రులు పవిత్రమైనటువంటివి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం. మంగళవారం అంటేనే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. ఎంతో పవిత్రమైనటువంటిది. అలాంటిది నవరాత్రుల్లో వచ్చే మంగళవారం మరీ పవిత్రమైనటువంటిది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం రోజున ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే గనక మీకు ఎలాంటి దరిద్రమైనా తొలగిపోయి మీ ఇంటి నిండా కడక వర్షం కురుస్తుంది. ఉదయం తలుపు తీయగానే ఈ పనిని చేయండి చాలు. ఈ రోజుల్లో ధనపరమైన సమస్యను అధికంగా ఎదుర్కొంటూ ఉన్నాము. ఆ ధనపరమైన సమస్యలను తొలగించాలి అంటే ధనానికి అధిపతులు అయినటువంటి లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే. దుర్గాదేవి నవరాత్రుల్లో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో వచ్చినటువంటి మంగళవారం కనుక ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో అయితే రేపు నవరాత్రుల్లో వచ్చిన మంగళవారం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు జీవితంలో సుఖం, సంతోషం, సౌభాగ్యం, సంపద ఖచ్చితంగా కలుగుతాయి. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అలానే మన మంగళవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. మంగళవారం రోజున లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించినా ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. మంగళవారం రోజుల్లో మంగళగౌరీ వ్రతాలను చేస్తూ ఉంటాము, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాము. ఇలా కుంకుమార్చన కానీ మంగళగౌరీ వ్రతాలు కానీ చేయటం వల్ల జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు సకల సౌభాగ్యాలు లభిస్తాయి. స్త్రీ యొక్క సంపద, స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది. తమ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు. మనం ఈ రోజుల్లో డబ్బు లేక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాము. చేతి నిండా ధనం ఉంటేనే ఈ సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి అనేవి లభిస్తాయి. అలా ఈ సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి లభించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారం చేయవలసిందే. చేతి నిండా ధనం ఉండవలసిందే. ధనం లేకపోతే ప్రతి ఒక్కరూ చులకనగా చూస్తారు. ఈ రోజుల్లో మంచితనం, మానవత్వం కంటే కూడా ఎక్కువగా ధనానికే విలువను ఇస్తూ ఉన్నారు. ధనం ఉంటేనే అన్నీ ఉన్నట్లు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అందుకే కోటి కోసమే అంటే కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు ఎంత సంపాదించినా 3 పూటలు తృప్తిగా భోజనం చేయటానికే. అంతేకాదు ఈ రోజుల్లో పుట్టి బుద్ధి తెలిసిన దగ్గర నుండి
డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఒకే ఒక్క థాట్ పైన మన జీవితం అనేది కొనసాగుతుంది. ఆ క్రమంలోనే కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపుని పొందుతూ ఉన్నారు. కానీ మరికొంతమంది ఎంత ఎక్కువ కష్టపడినా చాలా తక్కువగా సంపాదిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ వచ్చిన అంటే ధనం కూడా ఏదో ఒక సమస్యలతో ఆ డబ్బు కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగానో లేకపోతే అనుకోని సమస్యలు ఎదురవటం వల్ల అలా వచ్చిన ధనం కూడా వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. కనుక ఈ రోజుల్లో మరి మనం డబ్బుని సంపాదించాలి అంటే ఇంత అంతా కాదు, చాలా కష్టపడవలసి ఉంటుంది. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలా సులువుగా, చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా అతి త్వరగా సంపాదించడానికి ఎన్నో మార్గాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ దైవానుగ్రహంతో మనం మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు జీవితంలో అప్పులు, ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోయి లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహంతో ధనాన్ని ఏదో ఒక రూపంలో సంపాదిస్తాము. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తాము. ముఖ్యంగా కావలసినంత ధనం, కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. అలానే మరి మనకు అధికంగా డబ్బు సంపాదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అధికంగా అంటే కనీసం మనం 3 పూటలు కమ్మగా తినటానికైనా, సడన్గా ఏదైనా అత్యవసరం పడినా ఆ అత్యవసరానికి కనీసం చేతి నిండా డబ్బు ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా ప్రతినిత్యము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా డబ్బు కోసమే డబ్బు వెనకాలే పరుగుతీస్తూ కష్టపడి పనిచేస్తూ ఉంటాము. కొంతమంది అలా ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది లభించదు. కానీ నీతిగా, నిజాయితీగా, మంచి క్రమశిక్షణతో లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి కష్టపడుతూ పనిచేస్తూ ముందుకు సాగిపోతే ఏ రోజుకైనా విజయం అనేది మనల్ని వరిస్తుంది. ముఖ్యంగా ఎంత కష్టపడినా సంపాదించిన సొమ్ము చేతిలో నిలవట్లేదు అన్నా, ఎంత కష్టపడినా ఉద్యోగం రావట్లేదు అన్నా, ఇలా రకరకాల సమస్యలతోని ఎదుర్కొంటున్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభించాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు మంగళవారం పరిహార శాస్త్ర ప్రకారం ఆర్థిక సమస్యలకి, ఆర్థిక సమస్యలు తొలగించుకోవటానికి ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు పూర్వకాలంలో పెద్దవారు చేసి ఫలితాన్ని పొందిన తర్వాతే శాస్త్రంలో పొందుపరిచారు. అలాంటి పరిహారాలు ఇప్పుడు మనం కూడా చేయటం వల్ల మన ఇంట్లో నుండి సమస్యలు తొలగిపోతాయి. మనం దేవుడు ఉన్నాడు అని ఎంత నమ్ముతామో, దైవం ఉంది అని ఎంతగా మనం పూజిస్తామో, దుష్టశక్తి కూడా ఉంది అనేది అంతే జీవిత సత్యం. కంటికి కనిపించని గాలి ఎలా ఊపిరిపోస్తుందో, కళ్ళ ముందుకు రాని దుష్టశక్తి మన చుట్టూరా ఉంటూ ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీలకి దారిని తీస్తుంది. మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి మనకి వ్యతిరేకాలు రేపుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు మన ఎదుట ఉండేవారికి వ్యతిరేకతను ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాయి దుష్టశక్తులు. చికాకు కోపంలో ఇరుగు పొరుగు వారు కూడా, అంటే మీరు మీతో మీ ముందున్నటువంటి వారు, అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు మీ యొక్క మీ ఆయన కావచ్చు, లేదా ఇంట్లో ఏదో మీ పిల్లలు లేదా మీ అత్త కోడలు ఇలాంటి గొడవలకి కారణం అయ్యేది మాత్రం దుష్టశక్తి అని చెప్పుకోవచ్చు. ఆ దుష్టశక్తి మన చుట్టూనే ఉంటూ మన కంటికి కనిపించకుండానే ఎన్నో సమస్యలకి దారిని తీస్తుంది. ఆ దుష్టశక్తులను తొలగించుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం మన శాస్త్ర ప్రకారం ప్రతినిత్యము ఉదయం లేచి కొన్ని పనులు చేయటం వల్ల మనకు ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అయితే రేపు మనకి ఎంతో పవిత్రమైనటువంటి ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం 6వ రోజున ఖచ్చితంగా ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేయండి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మరుసటి రోజు వరకు, అంటే మళ్ళీ 1 రోజులో 24 గంటల్లోనే మీరు ఖచ్చితంగా శుభవార్తను కూడా వింటారు. ఈ నవరాత్రుల్లో
ఖచ్చితంగా మీరు చేసే పూజలకి ఫలితం అనేది లభిస్తుంది, పూజలకి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. కనుక రేపు 6వ రోజు మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటిది, మంగళకరమైనటువంటి రోజు. ఆపుల సమస్యలను తొలగించుకోవటానికి రేపు నవరాత్రుల్లో వచ్చే 6వ రోజు మంగళవారం రోజున ఖచ్చితంగా మీరు, మీకు అధికంగా అప్పులు ఉన్నట్లు అయితే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించండి, గణపతికి గరిక మందారం పూలు సమర్పించండి, లక్ష్మీదేవికి ఎర్రని అక్షంతలు, ఎర్రని పూలు, అలానే పాయసాన్ని సమర్పించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న మంచి ఫలితాలు లభిస్తాయి. మీ జాతకంలో మీకు ధనం రాకుండా ఆపే చెడు శక్తులు, గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి. మరి రేపు ఉదయం లేవగానే ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. దీనికోసమని ఒక చిన్న రాగి చెంబుని కానీ రాగి గ్లాసుని కానీ తీసుకోండి. అందులో కొన్ని నీటిని పొయ్యండి, లేదా ఆ నీటిలో పచ్చకర్పూరం లేదా కొద్దిగా జవ్వారి పౌడర్ని వేయండి. ఇక మీ దగ్గర ఉంటే పన్నీరు కానీ, అత్తరు సెంటు కానీ, లేదా రోజ్ వాటర్ కానీ వేయండి. అలా వేసి అందులో కొద్దిగా కర్పూరాన్ని తీసుకోండి. పచ్చకర్పూరం అనేది దృష్టిని తొలగిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది, తరిమి కొడుతుంది. మన చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుంది, గాలిలో ఉండే దుష్టశక్తులను తరిమి బయటికి పంపిస్తుంది, మనస్సుని ప్రశాంతంగా నిర్మలంగా మారుస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. అంతేకాదు, మన దృష్టి అనేది పనిపైన ఎక్కువగా ఉంటుంది, చెడు ఆలోచనలపైన ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇలా రేపు మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందంటే ఈరోజు సోమవారం రోజు రాత్రి పడుకునే ముందే ఈ పరిహారం చేసి మీరు గుమ్మానికి ఎడమ వైపున పెట్టండి. ఇక ఉదయం లేవగానే అందులో ఉండే నీటిని తీసి గుమ్మం పైన చల్లండి. గుమ్మం పైన చల్లి మిగిలిన నీటితో గుమ్మాన్ని శుభ్రం చేయటం కానీ, లేదా ఏదైనా చెట్లకి పోయటం కానీ చేసి గుమ్మాన్ని అలంకరించండి. ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది, మీకు సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి, మీ జీవితంలో నుండి రకరకాల కష్టాలు సైతం తొలగిపోతాయి, దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా ఈరోజు అంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక రాగి గ్లాస్ కానీ రాగి చెంబు కానీ తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యండి. అలా నీటిని పోసినటువంటి దానిలో సువాసన పరిమళమైనటువంటి అంటే అత్తరు కానీ, పన్నీరు కానీ, రోజు వాటర్ కానీ, జవ్వారి పౌడర్ కానీ, పచ్చకర్పూరం కానీ వెయ్యండి. ఇలా వేసినటువంటి నీటిని రాత్రి సమయంలోనే అంటే ఈరోజు సోమవారం రోజు రాత్రి సమయంలో గుమ్మానికి ఎడమవైపు పెట్టి వదిలివేయండి. మరుసటి రోజు మంగళవారం రోజున ఉదయం తలుపు తీయగానే ఆ నీటితో గుమ్మాన్ని కడిగి గుమ్మాన్ని అలంకరించండి, లేదా గుమ్మం పైభాగంలో చల్లి మిగిలిన నీటిని చెట్లకి పొయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు నవరాత్రుల్లో 6వ రోజు మంగళవారం రోజున తలుపు తీయగానే ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.